ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మనం ఆంధ్ర స్పెషల్ డిష్ అన్నమాట. ఇది చాలా ట్రెడిషనల్, అలాగే హెల్దీ రెసిపీ అన్నమాట, సున్నుండలు. సో మనం మినపప్పు సున్నుండల్ని ఎలా తయారు చేద్దామో ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను. మరి హెల్దీ, టేస్టీ అలానే ట్రెడిషనల్ డిష్ ని ఎలా తయారు చేద్దామో ఇప్పుడు చూసేద్దాం. దీనికి కావాల్సిందల్లా ఫస్ట్ మనకి మినుములు. సో పొట్టున్న మినుములు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ పొట్టు ఉన్న మినుములు దొరకకపోతే తెల్ల మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ పొట్టున్న మినపగుళ్ళను తీసుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని పౌడర్ని ఫ్లోర్ మిల్ అవైలబుల్గా ఉంటే మిల్లో వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టి ఫ్లోర్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బెల్లం తీసుకోవాలి. నేను 1/2 కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నాను. సో ఫ్లోర్ చేసుకున్న మనం మిక్సీ పట్టుకున్న పిండిని అలా పక్కన పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బెల్లం తొక్కుకొని చక్కగా నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకొని కూడా తినేసేయచ్చు అన్నమాట. సో మనకి ఇది 1 వీక్ వరకు ఎప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయని చెప్పేసి మేము ఇలా చేస్తూ ఉంటాము. ఇవి ఒక 20 to 1 మంత్ వరకు నిలవ ఉంటాయి. మనం నెయ్యిని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని కూడా లేదు. సో బెల్లాన్ని గడ్డలు లేకుండా ఇలా మెత్తగా రోట్లో తొక్కుకోవాలన్నమాట. రోట్లో తొక్కుకుంటే ఆ జిగురు ఇలా వస్తుంది అన్నమాట, బాగా వస్తుంది. సో మనం నెయ్యి కూడా యాడ్ చేసే పని లేకుండానే ఉండ కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను రోట్లో దంచేస్తున్నాను. బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ ఫ్లోర్ని మనం ఇందులో వేసుకోవాలన్నమాట. యాలకుల పొడి ఫ్లేవర్ నచ్చే వాళ్ళు కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం యాలకుల పొడి మా ఇంట్లో తినారని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. సో ఆ బెల్లం మొత్తం కూడా బాగా కలిసేలాగా గట్టిగా పిసకాలన్నమాట, చాలా గట్టిగా పిసకాలి. సో ఆ బెల్లము, ఆ ఫ్లోరు అంతా కూడా కలిసిపోవాలన్నమాట. సో మనం తీపి చూసుకొని వేసుకోవాలి. 1/2 కేజీ బెల్లానికి దాదాపుగా 1/4 కేజీ పిండి పడుతుంది, అంటే 1/2 కేజీ మినుములు పడతాయన్నమాట. మినుములు 1/2 కేజీ అయితే కొంచెం పిండి మనం ఫ్లోర్ చేసేసరికి ఎక్కువ అవుతుంది. మా మదరు ఇలా పిండి కూడా తయారు చేసేసి నాకు పిండిని పంపించారు, నువ్వు ఎప్పటికప్పుడు చేసుకో అని చెప్పేసి. సో మా అత్తగారు ఇలా తయారు చేస్తున్నారన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ నేను ఇలా ఈ మినుములని ఇలా మిల్లులో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. ఇలా వీక్లీ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి కనీసం 1/2 కేజీ బెల్లానికి మనకి 25 లడ్డూస్ వరకు అవుతాయి. ఇదే సైజు చూసారా, ఉండ ఎలా తయారైపోతుందో. స్వీట్ సరిపోయిందా లేదా అనేది మీరు అక్కడే కొంచెం పిండి నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. ఎటువంటి నెయ్యి కూడా యాడ్ చేయకుండానే మనకి ఉండ అయిపోతుంది, ఎందుకంటే మన బెల్లంలో జిగురు ఉంది కాబట్టి. ఇలా దంచుకున్నప్పుడు ఆ జిగురంతా చక్కగా పిండిని పట్టుకుంటుంది. అదే మనం బెల్లంలో, బెల్లము మిక్సీలో కానీ ఇంకా దేంట్లో అన్న వేసుకుంటే ఇంత జిగురుగా రాదన్నమాట. సో రోట్లో తొక్కుకుంటే చాలా బాగా వస్తుంది. సో దీనికల్లా నెయ్యి యాడ్ చేస్తేనే టేస్ట్ అండి. నెయ్యిని యాడ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలానే క్వాలిటీ మినపగుళ్ళను తీసుకోవాలి. సో క్వాలిటీ మినపగుళ్ళు, బెల్లము, నెయ్యి ఈ మూడేనండి దీనికి టేస్ట్ కూడాను. సో ఈ మూడింటిని సరిసమానంగా తీసుకొని చక్కగా చూసారా లడ్డు ఎలా తయారైపోయిందో. నేను పొట్టిని కూడా తీయలేదు. పొట్టి ఇష్టం లేని వాళ్ళు చెరుక్కోవచ్చు. మనం ఫ్లోర్ మిల్క్ పట్టించే ముందు ఇంతకుముందు పూర్వకాలంలో తిరగలతో మనకి పప్పులాగా చేసి దాన్ని పొట్టంతా పైదంతా తీసేసి చక్కగా చేస్తారు. సో నేను ఎటువంటి పొట్టుని తీయలేదు, యాస్టీస్గా చేసేసాను. చూసారా నెయ్యి కూడా, ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి దీనికి. కొంచెం ఒక 100 గ్రామ్స్ నెయ్యి అయితే సరిపోతుంది అన్నమాట. నెయ్యి చూసుకొని మనము పిండి మొత్తాన్ని గట్టిగా, ఆ నెయ్యి కూడా మళ్ళీ పిండిని పట్టుకునేలాగా బాగా పిసకాలన్నమాట. అప్పుడే ఆ నెయ్యి పిండిని పట్టుకొని మనకి ఉండలాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బాగా మనం కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని పిసుక్కోవాలి. సో మొత్తం ఒకేసారి వేయొద్దు, ఎందుకంటే కొంచెం కొంచెం వేసుకుంటూ అట్లా చేసుకుంటూ ఉంటే బాగా ముద్దగా వస్తుంది. లడ్డు కూడా చాలా చక్కగా మనకి గట్టిగా వస్తుంది. లడ్డు చుట్టేటప్పుడు కూడా చాలా గట్టిగా వత్తాలన్నమాట, అప్పుడే లడ్డు మనకి నిలబడుతుంది. సో నేను ఇప్పుడైతే నెయ్యి వేసేసుకున్నాను. చక్కగా మా అత్తగారు, నేను ఇలా లడ్డూలు చుట్టేసుకుంటున్నాం అన్నమాట. వీడియో ఇలా కంటిన్యూ అవుతుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇలా పిండి మొత్తాన్ని కూడా చక్కగా ఉండల్లాగా చేసుకొని గాలి చొరబడని డబ్బాలో మనం నిల్వ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక లడ్డు చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది కూడా ఎగ్జాంపుల్ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట ఆల్రెడీ కొంచెం లాస్ట్ లో పిండి మిగిలితే తిని చూసాము ఇది పూర్వకాలంలో అయితే పెళ్ళిడికి వచ్చిన మగవాళ్ళకి అలా ఈ రోజు ఒక సున్నుండి ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మగవారిలో సెమెన్ కౌంట్ని పెంచుతుందట సో అలా మగవాళ్ళకే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు తినే వస్తువు అన్నమాట ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ ఎముకల పుష్టి అన్ని కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్